నెక్స్ట్ ప్రాబ్లం డిఫరెన్షియేషన్ గివెన్ వై ఈజ్ ఈక్వల్ టు 6 × x + 1 ప్లస్ ఏ ప్లస్ బిఎక్స్ e³x. వీ హ్యావ్ టు షో దట్ y′-6y′+9y = 54x + 18. ఓకే, సో ముందుగా మనం డెరివేటివ్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x గివ్స్ y'. ఇక్కడ 6 × x + 1, సో 6 అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి x + 1ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. సో x అనేది డెరివేటివ్ ఆఫ్ x1 అండ్ డెరివేటివ్ ఆఫ్ 1 is 0. సో 1 అనేది కంప్లీట్గా కాన్స్టెంట్, x తోటి సపరేట్గా ఉందని ప్లస్ మైనస్ ఏదైనా కానీ. ఇక్కడ 6 అనేది ఈ యొక్క వేరియబుల్ని మల్టిప్లై చేస్తుంది, మల్టిప్లై చేసినప్పుడు దాన్ని పక్కన పెట్టి వేరియబుల్నే మనం డెరివేటివ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కాన్స్టెంట్ అనేది కంప్లీట్గా సపరేట్గా ఉంది, సో అది దాన్ని చేస్తే 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ బిఎక్స్ e³x, దీన్ని యూగా దీన్ని వీగా మనం ట్రీట్ చేసుకోవాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బిఎక్స్ e³x. ఓకే, సో యూవి హోల్ డాష్ ఫార్ములా, యూవి ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. యూలో ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంది, వీలో కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, రెండిట్లలో ఎక్స్ ఉంది కాబట్టి రెండింటిని మనం యూవీగా తీసుకొని చేయాలి. ఇక్కడ ఇది కంప్లీట్గా కాన్స్టెంట్, అందువల్ల యూవీ ఫార్ములా అవసరం లేదు ఇక్కడ. సో దీన్ని పక్కన పెట్టి దీన్ని చేస్తే సరిపోతుంది. సో మరి ఏ ప్లస్ బిఎక్స్ e³x యొక్క డెరివేటివ్ యూవి ఇంటూ వి డాష్. సో యూ అంటే ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ వి డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ e³x. డెరివేటివ్ ఆఫ్ e³xని ఈ ఫార్ములా మనం ఉపయోగించుకోవచ్చు, d/dx ఆఫ్ e⁻ax దట్ ఈస్ ఈక్వల్ టు a × e⁻ax. ఓకే, సో దీన్ని ఫార్ములాగా యూజ్ చేసుకొని మనం రాసుకుందాం. సో అంటే ఎక్స్కి కనుక కోఎఫిషియంట్ ఉన్నట్లయితే, డెరివేటివ్ చేసేటప్పుడు ఎక్స్కి కనుక కోఎఫిషియంట్ ఉన్నట్లయితే ఆ కోఎఫిషియంట్ని మనం అది ఎటువంటి ఫంక్షన్ అయినా ముందు రాసుకోవచ్చు. ఓకే, ఆ కోఎఫిషియంట్ అనేది ముందుకు వచ్చేస్తుంది. సో డెరివేటివ్ ఆఫ్ e³x ఓకే ప్లస్, సో యూవి ఇంటూ వి డాష్ అయిపోయింది. నెక్స్ట్ వి ఇంటూ యూ డాష్, యూ డాష్ అంటే ఏ ప్లస్ బిఎక్స్ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ a is 0, ఇది కంప్లీట్గా కాన్స్టెంట్, దీని పక్కన వేరియబుల్ ఏం లేదు. సో మళ్ళీ బిఎక్స్లో బి అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి వేరియబుల్ ఎక్స్ని చేస్తే 1 వచ్చేస్తుంది. డెరివేటివ్ ఆఫ్ x is 1. ఓకే, ఇక్కడ ఇట్లా మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు దీన్ని పక్కన పెట్టి దీన్ని చేస్తాం. ఇది పూర్తిగా విడిగా ఉంది, అందువల్ల ఇది సపరేట్గా ఉంది కాబట్టి దాని డెరివేటివ్ 0 వచ్చేస్తుంది. ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే y′ = 6 × 1 6 + a + bx. ఇక్కడ ఒక 3 ఉంది, ఆ 3 అనేది మనం ముందు నోట్ చేసుకుందాం. ప్లస్ 3 × a + bx × e³x ప్లస్ b × 1 be³x. ఓకే, నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో y′ని మళ్ళీ ఒకసారి డెరివేటివ్ చేస్తే వచ్చేది y′. ఇప్పుడు 6 అనేది కంప్లీట్గా కాన్స్టెంట్, ఇక్కడ వేరియబుల్ ఏం లేదు. సో డెరివేటివ్ ఆఫ్ 6 is 0. ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి ఈ రెండు ఫంక్షన్ ఆఫ్ x. సో ఒకదాన్ని u అనుకోవాలి, ఒకదాన్ని v అనుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ చూస్తాం సేమ్ డెరివేటివ్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది అది. సో u ఇంటూ దట్ మీన్స్ a + bx × v′ అంటే డెరివేటివ్ ఆఫ్ e³x 3 e³x. ఓకే, ప్లస్ e³x × డెరివేటివ్ ఆఫ్ a + bx. డెరివేటివ్ ఆఫ్ a is 0 ప్లస్ b × డెరివేటివ్ ఆఫ్ x is 1. ఓకే, ప్లస్ b × డెరివేటివ్ ఆఫ్ e³x. వన్స్ అగైన్ ఇట్ ఈస్ 3 × e³x. ఓకే, డెరివేటివ్స్లో ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ముందుకు వచ్చేస్తుంది. ఓకే, సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు y′ = సో 3 తోటి లోపలికి మల్టిప్లై చేద్దాం, 3 × 3 = 9 a + bx × e³x ప్లస్
b ఇంటూ 1 b ఇంటూ ఈ పవర్ 3x. సో దీన్ని కూడా ఈ 3 మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడ 3 అనేది వచ్చేస్తుంది. 3 అనేది బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. సో 3 3 9 ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3. మళ్ళీ లాస్ట్లో 3b e పవర్ 3x. ఓకే, ఓకే, కంటిన్యూషన్. దెర్ఫోర్ వీ హ్యావ్ y y డబుల్ డాష్. మన దగ్గర y y డబుల్ డాష్ ఈ విధంగా ఉన్నాయి. మనం ప్రూవ్ చేయాల్సింది y డబుల్ డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 54x ప్లస్ 80. లేటెస్ట్ టేక్ LHS. మనం LHS తీసుకుందాం. y డబుల్ డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9y. ఓకే, సో y డబుల్ డాష్ అంటే యాస్టీస్గా మనం నోట్ చేసుకోవచ్చు. 9 into a plus bx into e పవర్ 3x ప్లస్ 6b e పవర్ 3x. సో దిస్ ఈజ్ y డబుల్ డాష్ మైనస్ 6y డాష్. వై డాష్ని 6 తోటి మల్టిప్లై చేసుకోవాలి. -6 into 6 -36 -6 into ప్లస్ -6 into ప్లస్ -6 3 18 into a ప్లస్ bx into e పవర్ 3x. మళ్ళీ దీన్ని కూడా మల్టిప్లై చేసుకోవాలి. -6 into ప్లస్ b e పవర్ 3x. సో -6 b e పవర్ 3x ప్లస్ 9y. సో వైని మనం 9 తోటి మల్టిప్లై చేసుకోవాలి. 9 into 6 9 6 54 54 into x 54 x ప్లస్ 9 6 54 into 1 ప్లస్ 54. సపరేట్ చేసుకుందాం. ప్లస్ 9 ఇంటూ ఈ టర్మ్ మొత్తం 9 into a ప్లస్ bx into e పవర్ 3x. ఓకే, సో అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ 3x, ఇక్కడ 9 ఉన్నాయి, లాస్ట్లో ఒక 9 ఉన్నాయి, 9 9 18 టర్మ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సిమిలర్లీ -18 ఇంటూ a ప్లస్ bx ఇంటూ e పవర్ 3x. ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ 3x అనేది ఇక్కడ -18 ఉంది, ఇక్కడ +9, ఇక్కడ +9, +18. సో ఈ +18కి ఈ -18 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అలానే 6b e పవర్ 3x ప్లస్ 6b e పవర్ 3x మైనస్. సో దీస్ టూ ఆర్ క్యాన్సిల్డ్. దెర్ఫోర్ రిమైనింగ్ ఈజ్ 54x 54 minus 36 plus 18. దట్ ఈస్ ద ఆన్సర్. దెర్ఫోర్ y డబుల్ డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 54x ప్లస్ 18.